హలో నేను సారగుని ప్రతాప్ నింటికి తీసుకొచ్చాను ఈ సాయంత్రం నా స్నేహితులందరికీ పరిచయం చేస్తున్నాను దానికి చిన్న పార్టీ ఏర్పాటు చేశాను అంత సరిగ్గా 6 గంటలకు వస్తారు మీరు తప్పకుండా రావాలి వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకురండి అంటే ప్రతాప్ ప్రతాప్ గారే పార్టీ ఏంటి హలో హలో రాజధాని శుద్ధి మించిపోతుంది దీనికి ఎలా బుద్ధి చెప్పాలో తెలియట్లేదు కొడదామో తిరుగుదామో అంటే చిన్నవాళ్ళు కారే ఏం प्रताप गारी अल तम अटा తోడ పుట్టిన వాళ్ళ కోసం ఇంత ఆర్పాట ఏవ చేస్తారు ఈ రోజుల్లో ఆ అదే అయితే కాబోయ్ అన్నడేమో అదే అల్లా చెప్పు ఇప్పటికే ఆలోచించి మీరంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా అందుకే ముందు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనం గురించి మీకు చెప్తాను ప్రతాప్ ప్రతాప్ సునక ప్రదర్శనలో 10 బహుమానాలు పొందిన ఈ ఛాంపియన్ డాగన్ 6000 రూపాయలు కొన్నాను సమయం మావారు కూడా వచ్చారు రండి రండి ప్రతాపించే అందుకే తగిన శాస్తి జరిగింది ఎంత డబ్బున్నా ఇంత మితిమీరిపోవటమా కాస్త వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మా అని నెత్తి నోరు మొత్తుకుంటే విన్నదా సరే సరే పదండి ఇక ఇది అది ఇవ్వని మనం హలో నేను రాజశేఖర్ అని మాట్లాడుతున్నానండి ఏంటి నాన్నగారి కంపెనీ దివాలా తీసిందా జోకా వ్యాపారంలో నష్టం 16 లక్షల అది పెద్ద మనిషి లక్ష్యం సేఫ్టీ పని విలువ టైం విలువ డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది మిలీనే సుబ్బయ్య గారి అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటు అయ్యానా నాయన చంద్రం నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు నేను మీకు సిగ్గుచేటు అయితే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా బ్రతకాల్సిందే ఏం పెట్టుకుని బ్రతకాలి నేను మీకు ఏం లోపం చేశానురా జోదవాడానా జల్సాగా ఖర్చు పెట్టానా లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను పెద్దెత్తున వ్యాపారం సాగించాను గ్రహచారం చాలలేదు బాబు గారు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందేం జరగాలో ఆలోచించండి వీళ్ళ ఊసే పట్టించుకోరే పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు అవును ఆశిస్తేనే తండ్రి తెచ్చి పోస్తేనే భర్త ఇలాంటి సోమరపుతుల మూలనే దేశంలో తగడిపోతుంది దేశం గురించి ధర్మ పన్నాలు మనకెందుకు రేపు పొద్దున పిల్లలకి ఏం కావాలి ఇప్పుడు ఆనేకి బెంగ పట్టుకుంది మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు అప్పుడు ఏమైందే నీకు ఈ ఆలోచన సోలార్ షాప్కి 100 అరువు పెట్టాడే నీ 2వ కొడుకు
అప్పుడేమైంది నీకు తెలియదు? ఏదో కుక్క పిల్ల కోసం 6,000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడేమైంది నీకు తెలియదు? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారు? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటారు? నాలాగా కాయకష్టం చేసి డబ్బు కూడబెట్టమంటారు. రే బీకా మానస్, ఇందా దీనిలో ఆస్తెంతో అప్పులెన్నో అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు ఆకలి ఫర్నిచర్ అంతా ఆమెను అప్పు తీరు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల నెలా సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. ఈ మాత్రమైన ముందు చూపుంది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు, మా పేరున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళేది. మేము సంతకాలు పెట్టాం, మా డబ్బు మాకు పారేస్తే మా బతుకులు మేము బతుకుతాం. ఇన్ని మెతుకులు తింటూ రే, మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదు అనమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం నీ ధర్మం నాయన. గోపాల్, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాళ్ళయ్యా. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకివ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరు ఎంతుందో అంతే ప్రాప్తి. గోపాల్, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే కొనుక్కోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అది వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తా. రాజు పేర 25,000 ఉన్నాయి, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అది వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం తెలుసులేదా? నీకోసం నేను మిగిలినాను కదే సారదు, అయినా నీకేం లోపమే. రత్నాలు 3 బిడ్డలున్నారు, ఎవరి దగ్గర ఉన్నా ఈ రోజు జరిగిపోతాయి. చంద్రుని పూలు పెట్టి పూజించుకుంటాడు. నాకు అంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమని. భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా రాక్షసు. కోడలు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పని దాని దగ్గరే ఉంటాను. అమ్మ అమ్మ, నీకు పుణ్యం ఉంటుంది, నా దగ్గర వద్దు. నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. మీరు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు. ఏ జన్మలోనూ చేసుకున్న పాపాలు. ఏమండి మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏ గంగలు దూకమంటారు చెప్పండి? అంత అవసరమే వచ్చిందమ్మా, కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా. మీ ఉప్పు తిన్న ఆశ్రితంలో నేను బ్రతికే ఉన్నానుగా, మన ఇంటికి పోదాం. పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి పోవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. బాబు, నా బిడ్డలను కంట కనిపెట్టు. రుణం తీరిపోయింది గోపాల. పరాయి పంచులో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వెరిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు. Thank you.